ஆனா சார்வல் ரெடியா சார்வல் வச்சு ஏ சார் మార్తి పెద్ద ఫీల్ అవుతున్నాయి తమ్మి పెద్ద నేను ఆ రాజమౌళి సార్తోనే చేసిన మార్తి సార్ ఇట్లా చెప్పుకో జరిసేపు అయినాక వస్తాను హీరో వచ్చిండు ఎంత వచ్చారు అందరు వచ్చారు గోపిచంద్ సార్ ఎన్టీఆర్ తో మాట్లాడిన చూసిన ట్రిపుల్ ఆర్ మహేష్ బాబు సార్ మరి అవన్నీ చూసి కూడా గోపిచంద్ సార్ యా మన ఇంటర్వ్యూ చేస్తే మినిమం ఉంటుంది తమ్మి అసలు సబ్ టైటిల్స్ వేస్తే ఆ హిందీలో కూడా సూపర్ హిట్ అవుతుంది గాయంత దానికి ఓరి అమ్మ చేతులు పట్టుకొని ఇట్లా చేస్తుంది ఇంత బిస్కెట్లు ఛాయ్ కూడా పెట్టలే ఇంత కమర్షియల్ అతను టైటిల్ తగ్గట్టున్నది ఇది అవో వాళ్ళకేమో వేరే వేరే పెట్టిరు ఇక్కడ వెయిటింగ్ లో పెట్టిర్రు అసంటోళ్ళు చెప్పొద్దమ్మే చెప్పి కూడా గిట్లని మరీ మనుషులను అవతల చూసి చూడనట్టు మారుతి మారుతి అంటే నాకు బన్నీసారే పరిచయం తెలుసా నమస్తే ఒకటి గంట సేపు మాట్లాడతాడు అంతకన్నా ఎక్కువనా చెప్పకు ఏం పేరు నీ పేరు నేర్చుకోతా నేను ఎవరికి ఎంత ఇజ్జత్ తీయాలి ఇప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూ మినిమం పోతున్నా తెలుసుగా పాన్ ఇండియా లెవెల్లో అసలు సబ్ టైటిల్స్ వేస్తే హిందీలో కూడా ఎవరు కపిల్ శర్మ కూడా అసలు వేరే లెవెల్ ఉంటుంది ఉట్టి గూసబెట్టి అన్నీ సాపుకున్నాయి తప్ప ఇంత గుణం మంచి లేదు భయ మీకు నిజంగా సినిమాల్లో ఎందుకంటారా పక్క కమర్షియల్ అంటే కమర్షియల్ చెప్పండి ఏం వద్దుతాం మీడ చోపు టప్పులు ఎక్కువ ఉన్నాయి వస్తాపో తిననీక పోయినా అని చెప్పు వాష్రూమ్ పోయినా అని చెప్పు వస్తాపో ఉండని పో 5 నిమిషాలు మస్తు మంది వెయిట్ చేస్తారు నేను చాలా ఇంటర్వ్యూలు కాదనుకుంటున్నా ఇది పెద్ద పో వస్తాపో A few minutes later. ఏం చేస్తున్నావు సార్ మంచిగున్నావా మంచిగున్నా సార్ బాగున్నా మంచిగున్నా మీరు అనంకాన్ని చూస్తున్నా సార్ ఏ అంతకు ముందు చూడలేదేంటి అంటే అంతకు ముందు యజ్ఞం కూడా ఉంది అన్నది నాకు టీవీ లేదు సార్ అప్పుడు మా ఊళ్ళో టాకీస్ కూడా కొత్త గట్టలేదు అప్పుడు మీరేం సార్ ముఖం మార్చినట్టున్నారా ఏదో వేసావు కదా డైలాగ్ రూమ్ లో ఏంటి సార్ రూమ్ లో డైలాగ్ వేసావు కదా ఏది ఏదో ఒక డైలాగ్ వేసావా ఏది సార్ అదే మేము నీ గొప్పతనం గురించి ఏదో చెప్పావు కదా ఏది అదే నువ్వు చాలా మంచోడు అని చాలా అంటే సాఫ్ట్ పర్సన్ అని కాదు కాదు సాఫ్ట్ పర్సన్ కాదన్నా రూమ్ లో ఏమన్నా రూమ్ లో ఒకసారి ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ చూపించు నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ ఇస్తా ఆ సినిమా ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ నువ్వు చూపిస్తే ఇప్పుడు ఏమన్నా అంటే సార్ వచ్చిండు నాకు బాడీ లాంగ్వేజ్ తో కావాలి బాడీల లాంగ్వేజ్ అంటే కూసబెట్టి కుర్చీలో బాడీ లాంగ్వేజ్ చేయమంటే ఎట్లయితే సార్ ఏదో ఒకటి అలా అలా ఫ్రేమ్ పెడితే మాకు తెలుస్తుంది కదా మొత్తం చెప్పిండ సరే మొత్తం ఏం చెప్పలేదు అలా జిస్ట్ చెప్పాడు ఆ జిస్టే చాలా ఇదిగా ఉంది స్పైసీ నాకేం తెలుస్తుంది సార్ ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టిండ్రని మీ వాళ్ళు మీ టీం మొత్తం అఫ్ చెప్తారు అనుకోలేదు సార్ నేను ఏమనుకోకుంది అంటే ఒక్కోసారి అట్లా ఉంటది కదా సార్ అది ఒక మానియ ఇక ఇంట్లో నడుస్తున్నాయి మంచిగా అన్నట్టు కొంచెం ఏదేదో మాట్లాడుతున్నావు ఎస్కేప్ ఏమన్నా అంటే గదే సార్ ఇక రాజమౌళి సార్ తో చేసిన మారుతి సార్ అంటే మారుతి కార్ 800 లెక్క నేను ఎప్పుడు అది పెద్ద ఇది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏమన్నా అది రాజమౌళి సార్ ఫ్యాన్ ఇండియా సినిమానే తీసిండ్రు అదే ఇంటర్వ్యూ చేస్తే అంత హీట్ అయింది ఇది అంటే ఆల్రెడీ నేను ఎన్టీఆర్ సార్ తో మాట్లాడినా గోపిచంద్ సార్ అంటే గూగుల్ పట్టాలా నేను ఇప్పుడు అన్నట్టు చేసినాము కదా అంటే యాక్టింగ్ సినిమాలోనే యాక్ట్ చేసినాం ఇంటర్వ్యూ చేస్తాం అంటే యాక్టింగ్ వేరే ఇంట్లోవి వేరేగా సార్ అట్లా అన్న సార్ తప్పైంది లేదు అలా ఉండాలంటున్నా ఎందుకంటే అలా నువ్వు అక్కడ కమర్షియల్ గాను ఇక్కడ నాన్ కమర్షియల్ గా ఇలా ఉంటే బాగుంటుంది ఇది కమర్షియల్ ఇది కమర్షియల్ అవును అంతేకాదు సార్ ఇప్పుడు యాంకర్ అయినా యాక్టర్ అయినా ఫైసలతోనే నడుస్తుంది కదా ఇది లైట్ వేసిర్రు అంటే ఇది మీటర్ రన్నింగ్ అయితేనే ఉంటది కదా ఒట్టిగానే లైట్ వేస్తే ఫైసల్ నీకు మీటర్ రన్ అవుతుంది కదా అవుతుంది సార్ ఇచ్చారు కదా మంచిగా మంచిగానే ఇచ్చారు సార్ మంచిగా కానీ ఇంకా అకౌంట్ లో పడలేదు సార్ అదే బాధ ఉన్నది పడితే కొంచెం అయిన తర్వాత పడింది నువ్వు చేసే దాన్ని బట్టి అయితే నాకు తెలిసి
అంటే ఫోర్స్ ఫోనింగ్ అయింది అనుకో ప్రాబ్లం అవుతుంది కదా సార్. ముందే మనకు మెసేజ్ వచ్చింది అనుకో, యువర్ అకౌంట్ క్రెడిటర్స్ సోర్స్ బ్యాలెన్స్ ఇన్నర్ అని వచ్చింది అనుకో, ఇంకా ఎంటర్టైన్మెంట్ గా చేస్తాం, అది బ్యాలెన్స్ ఉండిపోయింది. అదేంటంటే డిడి లెక్కన అనమాట, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ పడినట్టే నువ్వు చేసేదాన్ని బట్టి డీడీకి ఇంకా యాడ్ చేయాలా లేకపోతే దాన్ని తగ్గించాలని దాన్ని బట్టి ఉంటుంది. ఇది సార్ వీరో నుంచి ఇదే కోరుకుంటున్నాం, ఎక్కువ మాట్లాడాలి సార్. ఒక్కటి అడిగితే ఎక్కువ మాట్లాడాలి. ఇంకా గోపిచంద్ సార్ అయితే పక్కకేళ్ళు చూస్తే సన్నం రేకు లెక్కనే ఉన్నాడు. ఎందుకు సార్ అడ్డంగా చూస్తే, అడ్డంగా చూస్తే జరంత ఒక ఫీట్ కనబడుతున్నావు, కానీ ఇట్లా పక్క ఫోన్ చూస్తే అయితే ఏం కనబడతలేవు. అంటే ఫోర్ వీల్ అని చూడంగానే అట్లా సన్నం కావాలనిపించింది. నేను చూస్తూ నన్ను ఎవరైనా సత్యాన్నా సత్యాన్ని అంటారు, మిమ్మల్ని అట్లా అంటారా ఎవరన్నా? అంటారు. నిన్న అన్నారు, మీ దోస్తును కూడా అన్నారు. మీ దోస్తు ఎవరు చెప్పుకో, చెప్పు. ఫర్బాస్ అన్న. ఫర్బాస్ అన్న చాలా మంది కూడా అన్న అననికి ఒప్పుకోదు మనిషి. కరెక్ట్ గా ఫస్ట్ ముందు ప్రభాస్ అని పలుకు, ప్రభాస్ అని పలుకు. నేను అట్లా పలికితే గీరికెందుకు వస్తా సార్? బైపాస్ మిస్టేక్లు చేస్తేనే ఎక్కువ ఈయన దాకా రానిచ్చింది. అవును, మీ దోస్తాన్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? మస్తుగా నడుస్తుంది. పోతారా టూరిస్టులు బయట? అక్కడ ఏది మంచు కొండలకు పోయేస్తారా? అన్ని చోట్ల వస్తారు. ఏముందంటే చెప్పినావా ఫర్బాస్ అన్నకి ఇట్లా అవుతుంది మన సినిమా అంటే? తెలుసుగా. ఆల్రెడీ అరవింద్ సార్ ఏమన్నాడు, జర మాట్లాడాడు మాట్లాడాడు అంటే టేజ్ మీదనే చెప్పింది. ఇప్పుడు ఫొట్టు ఫొట్టు నగాలి, మీరు ఏం చేయాలి? నగాలే. నగాల? నవ్వాలా? నవ్వాలా? నగాల? నగాలే. నగాలంటే అంటే నగాల అంటే వేసుకునేటివి కావు సార్, నగాలే అంటే. హైదరాబాద్ ఇన్ని రోజుల సంది ఉన్నారు కదా సార్ మీరు, ఎప్పుడైనా మీకు కలిసిన వాళ్ళు మాట్లాడరా ఇట్లా? కాదు, భయపడుతుంది. ఎందుకు? ఏ భాష సార్ ఇది? ఎక్కడ ఉన్నాం సార్ మనం? వేరే గ్రహం మీదకి వచ్చినట్టు కదా? వేరే లేదండి, ఇది బిత్తిరి స్లాంగ్ అని వేరే ఉంది, అది అఫీషియల్ గా ఇంకా చెఫాయించలేదు, ప్రింట్ కాలేదు. మీరు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు కదా? అవును. ఎట్లా అనిపిస్తున్నది అక్కడ ఇక్కడ? జొన్న రొట్టె మంచిగా పడుతుందా ఫేక్? జొన్న రొట్టె జొన్న రొట్టి, జవార్ రోటి. జవార్ రోటి కాదు, వీట్ రోటి. వీట్? చపాతి ఫేంటి తెలుసు, చపాతి అది వీట్. హాఫ్ కే లోగ్ బోత్ కాతే చపాతి, చపాతి ఇదర్ కా పూరా ఏ మిలెట్స్ కా రైతే. ఆ రైస్, రైస్. కొరబువా కాతే? కొరబువా మామూలు మిల్లెట్స్. మిల్లెట్స్? అవును. ఆల్ మిస్క్ మిల్లెట్ దోశ. మిల్లెట్ దోశ చాలా. అట్లా మన దిక్కు గట్కా. ఏమైందంటే ఇన్ని రోజులు సినిమా చేస్తా చేస్తా నార్త్ నుంచి సౌత్ ఇండియాకి వచ్చింది కదా, సౌత్ అయిపోయింది. ఇప్పుడు సౌత్ ఇండియనే. లవ్ గుర్తులు బాగానే తలిగేసుకున్నావు, ఒకటే ఉన్నదా రెండు ఉన్నాయా? లవ్ సింబల్స్. ఏక్ లవ్ యా దో లవ్ దగ్గరకు వచ్చిన దో లవ్ మీ సినిమాల ఆ రోజుల్లో ఈ రోజుల్లోకి వెళ్ళి మంచి రోజులు వచ్చాయి దాకా అన్ని ఆఫ్ డేటింగ్ ఉంటాయి సార్. మీ ఆఫ్ డేటింగ్ అంటే ఇవాళ ఏం నడుస్తున్నదో దాని మీదే కథ తీస్తా. అప్డేట్ ఉంటుంది. అప్డేట్ మంచిదే కదా, అదే కదా కావాల్సింది. అదే ఎక్కువ అంటే కామెడీ కూడా మీ సినిమాలు అంటేనే కామెడీ అనిపిస్తుంది. అవును, కామెడీ ఉంటది కాబట్టి కామెడీ అనిపిస్తుంది. కాదు సార్, ఒక్కోసారి ఇది డోస్ ఎక్కువ అవుతుందో తక్కువ చేయాలన్నట్టు ఉంటుందా మీ దగ్గర మీటర్? కామెడీనా? ఎందుకు, కామెడీ ఎంత ఉంటే అంత మంచిదే కదా. విడిచిపెడతారా? ఇది నవ్వుకుంటే అంత మంచిది కదా. ఒక్కొక్కరు అంటారు కదా కామెడీ ఎక్కువైనా ప్రమాదమే, మొత్తం మీద కామెడీ షో లేకున్నది అంటాను అంటారా అని బుగులు పడతారు కదా కొంతమంది. అట్లా అంటున్నారు. కామెడీ షో లాంటి సినిమా నేను తీయలేదు కదా ఇంతవరకు. అంటే బిగిన్ నుంచి ఎండ్ వరకు ఎమోషన్స్ ఉంటాయి, మంచి ఫైట్లు ఉంటాయి, ఫన్ ఉంటుంది. ఫన్ కూడా ఒక ఎలిమెంట్ ఉంటుంది, అంతేగాని ఫుల్ బిగిన్ టు ఎండ్ ఎప్పుడూ నేను తీయలేదు ఫన్. ఫన్ ఒక బ్లాక్స్ ఉంటాయి సీన్ లో, కంటెంట్ ఉన్నప్పుడు మనం ఎంత నవ్వించినా బాగుంటుంది. అదే సార్, అంటే మీకు ఎట్లా చెప్పి ఒప్పించారు సార్ ఇది? ఎట్లా చెప్పారంటే, అంటే మీరు రణము ఈ ఫైటింగ్ మొత్తం మూతిల వలగొట్టుడు ఈఫుల వలగొట్టుడే ఉంటది కదా. రణంలో ఫైటింగ్ నుండి కామెడీ ఉంటాయి. లౌక్యం సినిమా చూసావు కదా, లౌక్యం కూడా ఫుల్ కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఇదేమో సూట్ వేసుకున్నావు కానీ బూట్ కాలుతో దంతును. బూట్ కాలుతో దాన్ని సూట్ వేసిన బూట్ వేయాలి కదా, ఉత్త కాలు పెట్టలేదు. ప్రొఫెషనల్ గా ఇట్లా ఉంటాం అనుకుంటే ఎగిరెగిరి తాంతున్నారు. మళ్ళా చూస్తే అవు లవ్ స్టోరీ. ఫైట్ మాస్టర్ కొత్త ఫైట్ మాస్టర్ అనమాట, మా కన్నడ ఫైట్ మాస్టర్ విక్రమ్ అని అతను బాగా తీసాడు, స్టైలిష్ గా బాగా తీసాడు. ముందుగా ఎట్లా చెప్పిండు మారుతి సార్ మీకు కథ? కథ ఫుల్ గా చెప్పాడు.
చెప్పినప్పుడే ఆల్మోస్ట్ ఫుల్ కామెడీ, అంటే చేసేటప్పుడే వినేటప్పుడే నాకు అనిపించింది ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంది. నాకేంటంటే ఆల్మోస్ట్ రణం లౌక్యం తర్వాత మళ్ళీ నాకు అంత మంచి కామెడీ సినిమా దొరికింది విత్ ఎంటర్టైన్మెంట్తో పాటు హీరోయిజం ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా, యాక్షన్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా అన్ని బ్లెండ్ అయ్యారు. దాంతోపాటు తిన్ క్యారెక్టర్ ఒకటి, హీరోయిన్ క్యారెక్టర్ ఒకటి, చాలా బాగుంటుంది. ఏమైనా తయారుగా అమ్మన్నారా మీరు ఇట్లా సన్నపడాలి జరంత కండాలు ఇంకా ఇంకెక్కువ రావాలి ఇట్లా అంట? అట్లేం చెప్పలేదు, ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా ఉన్నాను అట్లా. నేను సార్ను అనుకుని రాసిరా సార్? ముందుగా రాసినాక సార్ను పెట్టుకున్నాను, ముందు కథ అనుకున్నాను ఈ కథ ఇలా తీయాలని. దాని తర్వాత మా ప్రొడ్యూసర్ వంశీకి చెప్పాను, చెప్తే గోపికి చెప్దాం అని చెప్పి అన్నాడు. అట్లా అంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ వంశీను అన్న, చెప్దామని అంటే సరే అని అప్పుడు చెప్పడం జరిగింది. అలా అదే జాన్జీగిరి జబ్బనా సార్ వంశీ సార్ అంటే? ఆ వంశీ నాకు ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ నుంచి తెలుసు. అంటే ఫస్ట్ ప్రభాస్ పరిచయం అయిన తర్వాత వంశీ వీళ్ళంతా పరిచయం అయ్యారు అన్నమాట. అంటే లిమిటెడ్ ఉంటారు మీ వాళ్ళు కూడా, దోస్తానైనా సుట్టాలైనా ఎక్కువ. అంటే ఎప్పుడైనా ఒక పెద్ద మనిషి ఒక ఆయన చెప్పాడు, ఫ్రెండ్స్ ఎప్పుడు మనం లెక్క పెట్టి వెళ్ళలానే ఉండాలి. ఇంతమంది ఉన్నారని వాళ్ళంతా ఫ్రెండ్స్ కాదు, అక్వెంటెన్స్ అంటారు. ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు, మనం ఓపెన్ గా మాట్లాడేది చాలా తక్కువ మందే ఉంటారు. మనం ఏదైనా అన్ని షేర్ చేసుకోగలం, అట్లా చాలా తక్కువ మంది ఉంటేనే అంత బెటర్. ఎక్కువ మంది ఉంటే కామెంటింగ్ అవుతుంది. అవును, అకౌంటెంట్స్ ఓకే, అకౌంటెంట్స్ వాళ్ళు కలవటం మాట్లాడటం, బట్ ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు ఎవరికైనా కూడా. ఎంత మంది ఉన్నారు మీ లైఫ్ లో క్లోజ్ ఫ్రెండ్స్? ఉన్నారు. మీకు ఎంత మంది ఉన్నారు చెప్తానే లేరు మీరు. ఫోర్ మంచిగా బెస్ట్ ఫ్రెండ్స్. పోలీస్ వేషం వేసినాం, పోలీస్ క్యారెక్టర్ చేసినాం, తర్వాత టిక్ టాక్ రీల్స్ వేషం చేసినాం, మళ్ళీ వైఫ్ వేషం ఎప్పుడు వేస్తావు రియల్ లైఫ్ లో? రియల్ లైఫ్ లో మీ అమ్మనాయన గట్టిగా ఉంటే అయిపోతుంది కానీ వాళ్ళు ఏమనేటట్లు లేరు. నేను ట్రై చేస్తున్నారు కానీ తప్పించుకొని తిరుగుతుందా? లేదు పాపం తిను బిజీ. ఇంకా చెప్పురి సార్ మీరు ఎంత తీఫల పడ్డారు హీరోయిన్ అనేటాకల్లా చెప్తున్నది కదా నడమ నడమ టైలర్లా ఇట్లా చూసి ఇక్కడ ఇది కాదు పెట్టాల్సి ముఖం ఏరే లేక పెట్టాలి ఇట్లా. నీ ఎక్స్ప్రెషన్ బాగుంది ఫస్ట్, ఇంకోసారి చేయవా. ఈడ ఇట్లా కాదు పెట్టాల్సింది, ఇట్లా పెట్టాలి. ఆ మూతి దిప్పుడు మనకి ఏడొస్తుంది సార్? అడవిలలోకి వచ్చినంత మనకు వస్తుందా? అవును, అందుకంటే ఎక్కువే చేస్తున్నావు నువ్వు. నేనా సార్? అసలు నువ్వు మామూలు కామెడీ చేయట్లేదు. ఏం కామెడీ చేసినా ఏడిస్తురు సార్? ఏమైనా నన్ను పిలిచి ఒక కేసం ఇచ్చిరా మీరు? ఎక్కడ నువ్వు ఇంత బిజీగా కమర్షియల్, మీకు ఏమైనా వచ్చేది ఉంటేనే ఏమన్నా తెచ్చేది ఉంటేనే ఇస్తారు. కాదు ఖాళీ టైం లో టచ్ ఉండాలి, పెట్టుకోవడం అంటేనే కమర్షియల్ కదా మాకు. నేను ఎవ్రీ అవర్ బిజీ కదా. ఏడ ఎవ్రీ అవర్ సార్? ఇప్పుడు అర్ధగంట అయితే పోతనే ఉంటా కదా మళ్ళా. కాదు ఇప్పుడు అసలు ఇంటర్వ్యూస్ చేస్తున్నావు అంటేనే అసలు నువ్వు కమర్షియల్ గా ఎంత రేంజ్ లో ఉన్నావు కదా సార్? సత్తి గారు మీ కామెడీ బాగుంటుందండి చూస్తామండి, మా ఇంట్లో వాళ్ళు చూస్తారండి, మా నాన్న చూస్తారండి, మా తాతయ్య గారు చూసేవారండి చచ్చిపోయారు అంటే నా కామెడీ చూసి చచ్చిపోయారు. అవును సార్, మీకు మూడాశకరాలే వాసుకుంటుండే కదా. అట్లా లేదుగా. మరి లాస్క్యం రాణం యజ్ఞం అవన్నీ సార్ అట్లా కుదిరి అంటే? కుదిరింది అంటే రాష్ట్రంలో అట్లా రాసిరా లేకపోతే? అట్లా రాసే మిగతా సినిమాలు కూడా అన్నీ కదా. ఏమైనా అప్పుడు అంగిడి చేసి కండలు చూపెడితే గద్దు నొనికిరు సార్, ఇప్పుడేమో పూల గుత్తి పట్టుకొని తిరుగుతున్నావు. రాసి అందాల రాశి ముఖానికి పౌడర్ రాశి బితిరి సాతి నాతి ఓతి ఇట్లనే ఉంది కదా. అందాల రాశి మేకప్ వేసి నా కోసం వచ్చావే ఇది టెరే 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 టెరే. ఒకసారి పాట పాడతావా నువ్వు అందాల రాశి పాట? నువ్వు చెవుల్లో వింటూ నీ నోట్లోంచి నాకు ఆ పాట వినాలనుంది. ఏంటి అది పెట్టావు? ఇష్టంటివన్నీ ఆన్లైన్ లో ఉండాలి సార్. ఒక్క నిమిషం, ఇంతకు దీనికి వస్తుందా రాదు సార్? వచ్చిందా? వస్తలేదు. మేము అందరం ఇక్కడ కూర్చోవా లేవా? ఎందుకు సార్? బోరింగ్ కొడుతుందా? కాదు లేదు లేదు, నువ్వు పాడి. నేను అంత ఆశ్రమ్ సింగర్ ని కాదు సార్. ఏందో
ఇది తెలుసా నీకు అది ఓగుడు లేదు అది ఒకసారి బాగిను అదివో అదివో అందాల రాసి మేకప్ చేసి బట్టలన్నీ సగమూసి టిరిటి టిరిటి అందాల రాసి వెనకెనక వచ్చి మేకప్ పూసేరా ఇదే కదా మీరే మేకప్ పూసిందా 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 మేకప్ మేకప్ వేసి అది పూసి వేసి కాదు కొత్త లిరిక్స్ రాశారు మీరు ఇది నీ లిరిక్స్ ఏ ఇది ప్రాబ్లం ఉంది సార్ మార్తనే లేకపోతే లోకల్ కార్డ్స్ మనంత మంచిగా ఉంటుంది సార్ ఎవరు లోకల్ కార్డ్ వోకల్ కార్డ్ సార్ వోకల్ కార్డ్ సార్ లోకల్ కార్డులు కాదు ఎన్ని సాంగులు వాళ్ళే సార్ లోకల్ లా మనము అవునా వోకల్ కార్డ్స్ పోయినాయా ఒక పాట పాడనిస్తలేదు ఇట్లా చేయనిస్తలేరు సార్ మీరు అయితే టైటిల్ సాంగ్ పాడ ఒకసారి ఏది పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్ పక్కా 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 కమర్షియలే సమోసలే అన్నట్టు ఏడు దొరకబట్టింది సార్ ఇట్లా కాదు నీకు అది సౌండ్ విన్నప్పుడు నీకు ఎక్కడ దొరకబెట్టింది అనిపించింది అంగాల్లోనే అంగాల్ల కాదు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేయి అది నీకు అర్థమవుద్ది పాట ఏంటిదంటే పాట కాదు అది పక్క కమర్షియల్ అది స్లాంగ్ ఎక్కడి నుంచి తీసింది అనిపించింది చెప్పు అదే ఎప్పుడు అంగాల్లోనే తిరుగుతుంటావు కదా అక్కడక్కడే అందుకే సార్ మరి అంగాల్లో తిరిగినందుకే అంగేసుకొని ఉన్నా లేకుంటే సూట్ బుట్ వేసుకొని మీరు చెప్పుకుంటే చెప్పొచ్చు కదా నేనే అది నేనే పాడాను యాక్చువల్గా పక్క కమర్షియల్ అనేది అందుకని నువ్వు చెప్పు అంటున్నాను నేను నేనేం చెప్పాలి అట్లా వాసన చూసి గుర్తుపట్టేదా ఈజీగా గుర్తుపట్టచ్చు కదా నువ్వు ఇప్పుడు అంగాల్లో అని చెప్పావు కదా మార్కెట్ బీట్ పెట్టేది ఇరవై రూపాయలు అది పక్క కమర్షియల్ అలా కాదు అలా రాలేదు కదా అది దసికేదేదో రాలా ఒకసారి అనుకో అది పక్క కమర్షియలే ఆహా ఏడు కొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా అదే కాదు అది కూడా కదా స్వామి శరణమయ్యప్ప నేను ఎంతకేశ్వర స్వామి అన్నా నువ్వు అయ్యప్ప స్వామి అన్నా అదే మొత్తాన్ని కనిపెట్ట దగ్గర దగ్గర దేవుడు మాల వేయలేదు సార్ అవును ఇంట్లో మాలలు ఏమి పిచ్చరేం సార్ ఎవరు మాలలు వేసుకుంటా అదే అప్పుడు ట్రైలర్ లో ఒక షాట్ అది గురుస్వాములు అంతా అంతా కమర్షియల్ స్వాములు ఇట్లా అన్నిటిని ఒడిసి పట్టి తీస్తున్నారు మీరు కమర్షియల్ అంటే స్వామి పాటను కూడా కమర్షియల్ చేసింది ఏమంటున్నాడు స్వామి పాట కాదులే స్వామి పాట కాదు అది పాట ఆ స్లాంగ్ కాఫీ అంటే ఏదైనా ఇప్పుడు ఒక పాట ఉంటుంది సార్ అంతే అమలాపురం అని ఉంది అదేం చేశారు అంతే అయ్యప్ప సా అంతే స్వామి శరణము అన్నట్టు చేసారు డబ్లింగ్ అంటే విన్నప్పుడు ఫ్లేగర్ అయితే తెలుస్తుంది కదా అవును నీకు అన్ని తెలుసు ఎక్కువ నలిగిపోయావు నువ్వు చిన్న వయసులోనే నలగ కొట్టేశారు నిన్ను బాగా 15 ఏళ్ళు సార్ ఫోటోలు పట్టుకొని తిరిగిన అవునా ఆర్టిస్ట్ గానా అవునా 15 ఏళ్ళు పనికి రావన్నప్పుడు ఇట్లా పనికి రాకపోతే వాస్తుకి ఇవన్నీ మార్చుకుంది ఎందుకు ఇట్లా వాస్తుకి పెట్టావు ఇట్లా ఇది వాస్తుకు మార్చుకొని ఇట్లా అయితే ఓకే ఇట్లా పట్టుకొని ఇట్లా అయిపోయిందా ఇది ఒక ఆసనం సార్ ఇది సూర్యాస్తమయ ఆసనం అస్తమయ ఆసనం చీకటి ఉన్నప్పుడు వేస్తావు ఆసనం అదే పొద్దుముఖం ఇట్లా అంటే నిద్ర వస్తుంది అంటే ఆరు తర్వాత వేస్తావు ఈ ఆసనం అంతే నైస్ ఇంకా కమర్షియల్ అంటే ఆల్రెడీ మొన్న ఫ్రెష్ మీట్ పెట్టారు సార్ మళ్ళా అరవింద్ సార్ ఏమంటున్నాడు పైసలు రాకపోతే నెక్స్ట్ సినిమా ఉండదు మీకు అంటున్నా ఎవరన్నారు మామూలు ఏమనలేదు ఆల్రెడీ మొత్తం జిఏ 2 ఇదే గేట్ లో తిరుగుతావా ఎక్కడ పోవాయి వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నారు ఏదే గేట్కి వెళ్ళనివ్వట్లేదు గుత్తకు పట్టి రా నిన్న ఏం పట్టారు గుర్తుపట్టారు అదే ఫ్రీగా తీసుకున్నారని ఫ్రీగా కాదు కాంట్రాక్ట్ లాగా అది చెప్పు కాంట్రాక్టర్ పట్టారు ఇట్లా మాట్లాడుకోరు శారణ 10 పైసలు నీకు 90 పైసలు నాకన్నట్టు కమర్షియల్ కదా నా ఫ్రెండ్స్ కదా అందరూ అందుకని అక్కడక్కడే తిరుగుతున్నా అది యూత్ కాదు
కానీ మంచి లాంగ్వేజ్ పట్టావు నీది. నేను మీరు వచ్చిన అవన్నీ అది చేసిరు కదా సార్, అవన్నీ ఒకటొకటి మామూలు హీట్. ఓసిడి మహాన్ బాడు, మరి ఎంత మంచి హీట్లు మీరు వాటిని చేసుకుంటే. అవును, నీళ్ళంటి వాళ్ళు చూసి ఇప్పుడు పెడతాను ఇది. మీకు నిద్ర ఉండదా ఇంతగానో? ఎందుకు పడుకుంటా హ్యాపీగా. ఈ సినిమా మీరు చేస్తారు, అవతల కథలు ఇస్తుంటారు, ఇంకో డైరెక్ట్ స్కీనింగ్ చేస్తుంటారు, ఎట్లా ఇది? మంచిదే కదా, నిద్ర ప్యాషన్. రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండదా? రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, కరెక్ట్ గా చెప్పు. పని పని చేయాలి, పని చేయాలి, పని చేయాలి. పని వల్ల అదే రిలాక్సేషన్ వస్తుంది. అదే రిలాక్సేషన్. మళ్ళీ వచ్చిన కొత్త తిఫలు. మీ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటున్నాయి ఈ మధ్య. నాయా అన్ని చూసాం. ఏదో అట్లా కుదిరింది గా, అంటే సినిమా ఫీలింగ్ తో ముందే టచ్ లు ఉన్నగా సార్, అట్లా ముందే తెలిసిపోయింది అంతా. ఏముంది, ఏడీల వాడితే ఏమంటారు? ఎసంటి వాళ్ళకి తువాల కాఫీ ఒకరికి ఇస్తారు జ్యూసులు, తువాల లేకుండా ఇంకొకరికి ఇస్తారు, రబ్బర్ గిలాసల్లో ఒకరికి ఇస్తారు, మళ్ళా స్టీల్ గిలాసల్లో ఒకరికి ఇస్తారు. నీకు ఏ గ్లాసులో ఇచ్చారు? నాకు రబ్బర్ గిలాసులు. ఒక్కోసారి ఏం లేదంటే చేతిలో కూడా పోసారు. అంటే నీకు రబ్బర్ గ్లాస్ అంటే నువ్వు అందులో మెత్త మెత్తగా ఉంటావు, అందుకని ఇచ్చి ఉంటావు. అంటే గట్ల ఉంటది కదా సార్, మీరు చిన్న వాళ్ళని పెద్దోళ్ళు చేస్తారు, పెద్దోళ్ళని చిన్న వాళ్ళు అవుతారు. కానీ మీరు పెట్టాలి ఇంట్లో, ఎప్పుడన్నా చెయ్యి పెడితే హీట్ అయిపోతుంది. ఆల్రెడీ హీట్ అయిపోయావు కదా. ఏమొక్కండి సార్, ఇప్పుడు నీ చేయి పెట్టించుకోవడానికి మేము వచ్చాం. నాలుగేళ్ల చెయ్యి నాది, 5,000 కూడా కాదు. ఏదో సినిమా ఫీలింగ్ వల్ల 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి. అదే ముద్ర లాంటిది, అలాంటి ముద్ర నీది. ఆ ముద్ర అంత స్ట్రాంగ్ అయ్యేసారు. ఇంకా సారు పక్కా కమర్షియల్. ఇలా ఎవరు మీ దాంట్లో, మీ ముగ్గుట్లు ఎవరు? ఏది పైసల మనిషి? ముగ్గురం పైసలు మనిషి, అందరం పైసలు మనిషి. నువ్వు పైసలు, నేను పైసలు, అత్తను, అందరూ. అంటే ఉంటది కదా అందులో. నువ్వు మొన్న చెప్పబోయినావు కానీ ఆఫేసి నువ్వు. మీ దోస్తులాలు ఎవరో కమర్షియల్ అంటే ఎందుకు తీయండి, ఇప్పుడు మైకులు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, తప్పించుకున్నావు. ఇప్పుడైనా చెప్పు. ఇది కూడా ఇంటర్వ్యూ కదా, ఇంటర్వ్యూలో చెప్తే కూడా బాగుంది. సీక్రెట్ చూసినా, కొంతమంది దోస్తాన్ని విడిచిపెట్టుకోలేము మనం. అది ఒక మంచోడు ఎంజాయ్ చేయాలంటే ఒక షెడ్డోడు దోస్తాన్ని చేయాలి. అక్కడ చూసుకుంటే ఎంజాయ్ చేస్తాను, నేను కూడా ఇట్లా ఇట్లా బాగుంటుంది అని. అంతేగాని ఇటు చెయ్యడు. అందుకే దొంగలు లంగల సోఫా తిరుగుతాం కానీ మన లంగలం కామ్. నిజమే కాదు సార్, కరెక్ట్. అందరూ కావాలి ఇప్పుడు, అన్ని ఏళ్ళు చక్కగా ఉంటాయి సార్ మనకు. అందుకే అందరిని ఒకదానికి తెచ్చి ఇప్పుడు మీరు అంటే ఇంకెక్కువ తిఫల పడాలి. ఏది సినిమా దాంట్లో ఒకరు అట్లుంటారు, ఒకరు ఇట్లుంటారు, కాంప్లైంట్లు వస్తుంటాయి. అంటే నడమనాడమ ఎవరి మీద కోపం వస్తే తీసేస్తారా సినిమాలకి? నేను ఎప్పుడన్నా తీయలేదు ఇంతవరకు. మరి తీయండి, కోపం నాకు రాదు, వాళ్ళకి నా మీద రాదు. తీయండి, ఈ క్యారెట్ క్యారెట్ లో వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ ని చంపేస్తే ఆమె కొట్లాట కోసం పోతుంది అంట కదా. కొట్లాట కోసం పోతుందా? సీరిగల్లాలి సీరియల్లో అలాంటిది ఏం కాదు, అదేం లేదు మన సినిమాలో. ఇది పక్కా కమర్షియల్ అంతే. ఇప్పుడు లాయర్ అయిన అంటే కొట్లాటకి ఎందుకు పోయింది ఆమె? సినిమా చూడు, ఇక్కడే చెప్పేస్తే అలాగే ఒక్క టికెట్ కూడా కొనవా, అసలే తగ్గించి పెట్టాం. అంటే కమర్షియల్ రేట్లు కాకుండా నాన్ కమర్షియల్ రేట్లు పెట్టాం. అవును, తక్కువ చేస్తానని అరవింద్ సార్ పక్క పైసల మనిషి అంటారు. అవును, ఇప్పుడు తగ్గించారు కదా, మరి అలాంటి పైసల మనిషి అని అంటే కమర్షియల్ అని చెప్పేసి ఇది ఏమో కమ్సే కమ్ చేస్తే ఎట్లా, మరి పైసలు ఎట్లా వస్తాయి సినిమాకు? పైసలు మంచి సినిమా, మంచి జనం చూడాలి కదా, అందరికి చూడాలి, అందరికి తక్కువ రేట్ లో మంచి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అది చారణ భాగం తక్కువ చేసిరంట. సగం భావం చారణ. ఇది చారణ, చారణ, చారణ. ఓకే ఓకే, 1/4. తక్కువ అయితే మళ్ళా తక్కువ అవుతుంది కదా. అంటే ఎక్కువ మందికి రీచ్ కానీ అట్లా చేసిరా? ఎక్కువ మంది అంటే అందరూ చూడాలి కదా సినిమా. కొంతమందికి చాలా ఎక్కువ రేట్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీస్ రావట్లేదు. అంటే ఇదివరకు లాగా సినిమాలు ఎక్కువ మంది చూడాలని అంటే తక్కువ రేట్లో చూడాలి. థియేటర్ అనేది కళకళలాడాలి, దానికి అందరూ రావాలంటే అందరూ ఎఫర్ట్ చేయాలి. అందుకని చెప్పి నాన్ కమర్షియల్గా ఆలోచించి పెట్టారు ఈ పక్కా కమర్షియల్. మంచిగా ఉంది సార్ మీ కాంపిటీషన్. అందరిది కాంబినేషన్, కాంబినేషన్, కాంపిటీషన్ కాదు. ఒకరిని మించి ఒకరు మంచిగా మాట్లాడారు. రాశిఖన్నా చూస్తే ముద్దుగా అనిపిస్తున్నది. ఇంకేం క్యారెట్ కలర్ రాస్తారు నీకోసానికి? నువ్వు ఆల్రెడీ యాడ్కి ఉన్నావు అన్నిట్ల. యాక్టివ్, చాలా యాక్టివ్.
టూ మచ్ ఇంగ్లీష్ అస్సలు అర్థం కాదు ఆవిడ ఇప్పుడప్పుడే నేర్చుకుంటుంది. నువ్వే ఏమన్నా కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తే బెటర్. టైం పడుతుంది ఒట్టిగానే ఎట్లా నేర్పుతాం సరే మేనేజ్ చేస్తాం. కాదు నువ్వు గోవా నుంచి వచ్చినట్టు వచ్చేవేంటి, ఏదో బీచ్ కి వచ్చినట్టు కలర్ఫుల్ గా షర్ట్ వేసుకుని రాసి వస్తున్నది అమ్మ. మ్యాచింగ్ కూడా ఫ్లవర్స్ అక్కడ ఆకులు ఇక్కడ కలర్ ఎందుకు పాటు వీరో ఉన్నప్పుడు అట్లా అనొద్దు మనం. మనం ఎందుకంటే వీరోకి ఇజ్జత్ ఇవ్వాలి కదా, ఓవర్టేకింగ్ చేస్తాం మనకి. నువ్వు సిగ్గుపడుతూ చూడు ఒకసారి రాసిని ఎలా చూస్తావు చూస్తా. నేను సిగ్గుపడుతు నెంబర్ ఇస్తావా ఆలోచిస్తా. మిస్సెజ్ అన్న పెట్టు, టచ్ లో ఉండు, కొంచెం మంచి బట్టలు వేసుకో పెద్దయి. నా ముందలు అయితే ఓకే గానీ ఎక్కడికన్నా పోయినప్పుడు కొంచెం మొత్తం వేసుకో. బాగుంది కదా ఇది, ఏ ఇది బాగుంది కదా. ఆవిడ ఎప్పుడు మంచి బట్టలు వేసుకుంటుంది. మంచిగా ఇచ్చిందా సార్? అసలు మామూలుగా ఇవ్వలా, ఏదో మల్టీ టాలెంటెడ్ అసలు. ఏ ఊకోండి సార్, ఊకోండి ఊకోండి. నువ్వు ఏదన్నా వార్నింగ్ ఇచ్చే సీన్, ఇప్పుడు నువ్వే గోపీచంద్ గారు అనుకో, మామూలుగా పక్కా కమర్షియల్ సినిమాలో నువ్వు హీరో, ఇప్పుడు ఏదన్నా కోర్ట్ సీన్ లో ఒక సీన్ వచ్చితే నువ్వు ఎలా ఆర్గ్యూ చేస్తావు? ఎస్ యువర్ ఆనర్, ఆ అమ్మాయి కాస్ట్యూమ్స్ మీద కామెంట్ చేసిన వాళ్ళను ఊరికే వదిలిపెట్టను. ఎస్ యువర్ ఆనర్, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, బయటకు వెళ్ళినప్పుడు ఒకలాగా, రకరకాలుగా మారుతుంటారు యువర్ ఆనర్. ఐఫీసీ 10007 ప్రకారం ఏ వ్యక్తి అయినా తన వ్యక్తిగతానికి సంబంధించి ఏ కాస్ట్యూమ్నైనా వాడొచ్చు, అది చూసే కళ్ళని బట్టి ఉంటుంది యువర్ ఆనర్. దట్స్ ఇట్ యువర్ ఆనర్. నాకు బిత్తి కావాలి. ఇదేంటి ఇదేంటి సార్? దాంట్లో దీంట్లో కొంచెం పాలిష్ అయిపోయాయి నువ్వు. ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను ఎప్పుడు ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? విలనిజం చేసి చూసే వచ్చిన ఆర్ఆర్ ఉంటే అదిరిపోతా సార్. ఆర్ఆర్ నేను వేస్తా కానీ నువ్వు ముందు డైలాగ్ చెప్పు. హీరో కదా, అక్కడ ఉండాలి ఆర్ఆర్, నాకెందుకు సార్? ఏది మేము వేసుకుంటాం కదా, ఎవరికో నీకేమేయాలి అది వేస్తా యాంకర్లు కూడా. ఆర్ఆర్ వేస్తే ఎట్లా సార్? నువ్వు యాంకర్ లో ఉండిపోతావా? ఎందుకు సార్? హీరో అవ్వవా? అంటే పెద్ద కెమెరాలు కావాలి కదా. చేస్తే కదా నెక్స్ట్ నీకు మినిమే కథ రాసేది. తను విలనిజం కాకుండా ఎవరికి చూపిస్తున్నారు సార్ ఈ యాంకరిజం? మార్చు, మీరు ఇప్పుడు చేస్తున్నారు నీ స్టైల్లోకి మార్చా డైలాగ్ చెప్పు. ఎవరికి చూపిస్తున్నారు సార్? క్వశ్చన్లు వేయటం యాంకరిజం. ఆల్రెడీ యాక్టింగ్ చేసి క్వశ్చన్లు అడిగి ట్రిపుల్ ఆర్ ఇంటర్వ్యూ కూడా చేసి వచ్చిన సార్. నాకా చూపెట్టేది కాగితాలు ఎగురుతుంటాయి. నీకు నువ్వే ఎగరేస్తావు. మరి ఏం చేస్తాం సార్? ఇద్దరు పట్టుకుని ఇప్పుడు మన బడ్జెట్ లో కమర్షియల్ గా అంత వర్కౌట్ కాదు. ఇంటర్వ్యూ కూడా అంత అంత రేంజ్ లో ఆరాధిస్తాం. నువ్వు ఎప్పుడు ఇంట్లో కూడా ఇలాగే ఎనర్జీగా ఉంటావా? ఉంటా సార్, కానీ ఒక్కోసారి ఉండాలనిపించదు సార్. ఈ జ్యువెలరీ యాడ్స్ అవి ఫేఫాల్ వచ్చినప్పుడు ఆ రోజు ఆనందం ఉండదు సార్. అబ్బా ఇసుంటిది ఒకటి అయితే బాగుండు అని అక్కడ వస్తుందిగా సార్, అయిపోయిందిగా. మనం మొగోళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉన్నట్టు ఆడవాళ్ళకి తెలియదు సార్. షాపింగ్లే మనకి ఎప్పుడు సీరియస్ లో ఉండాలి. ఆడ అఫ్ కట్టేది ఉంది, ఈడ బాగుంది, ఆడు ఇట్లాంటి ఇట్లాంటి అంటే అయ్యో పాప మా ఆయనకు బాధలు ఉన్నాయి అనుకుంటారు. నువ్వు హ్యాపీగా ఉన్నావా నీ పని అయిపోయినట్టే. ఇప్పుడు మీ ఆవిడ చూస్తే నీ పని అయిపోద్ది. ఏం లేదు సార్, రెండు మూడు సార్లు అయిపోయింది ఆ పని. బట్టలు చిరిగిన పెద్ద ప్రాబ్లం ఉండదు. సినిమా చూపిస్తావా మరి పక్క కమర్షియల్ థియేటర్ కి తీసుకెళ్లి? గ్యారంటీగా చూపెడతా సార్. చూపెట్టినాక ఫోటో కూడా పెడతాం. మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తావా మరి సినిమా రిలీజ్ తర్వాత ఒకటి చేద్దాం. సస్కస్ మీట్ లో పక్కా ఉంటా. మళ్ళీ చెప్పు. సస్కస్ మీట్ నచ్చని ఏకైక పదం ఫక్క అంతే కదా. మీ ముంగట మాట్లాడా ఫక్క. ఓకే సార్, హ్యాపీ మంచిగా ఈ ఫక్క కమర్షియల్. 1 తారీఖున జూలై జూలు ఇదిలించిన సింహం లేకొస్తున్నాడు అని ఇంకా ఆరా ఉంటది. నిజంగానే మీకు ఫ్యాన్లు ఉన్నారు, మంచిగా సెటిల్డ్గా ఉండే ఒక మంచి ఏ ఇజం లేకుండా
న్యూట్రల్ ఉండే ఒక ముద్ర ఉంది సార్ కు, అదే ఫాలోయింగ్ అవుతాం సార్. మేము కూడా జూలై 1న టాకీస్లలోకి వచ్చి కాగితాలు చింపి సీటీలు కొడతాం. ఓకే, లాస్ట్ ఒకసారి పాట పాడాలి. ఏది సార్? పక్క కమర్షియల్ టైటిల్ సార్. సార్కి ఏమో అది ఇబ్బందిగా ఉంది. ఈ హెడ్ ఫోన్ అన్న పెట్టుకోండి సార్, జరి సేఫ్. నచ్చని పదం అన్నారు. కమర్షియలే. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. కాదబ్బా అది అదే కాదు చరణ్ పాట అంటే, ఇది జన్మించిన మరణించిన అవదా ఖర్చు, అది అది యాక్చువల్ గా. నువ్వు నిలబడ్డ జాగ కూడా ఉత్త పుణ్యానికి రాలే, గాలి పుణ్యానికి ఇచ్చిందా? నువ్వు పుణ్యానికి రాలే, పుణ్యానికి వస్తున్నాయా? అన్ని పైసలు పెట్టే కదా. కమర్షియలే ఫక్క 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 కమర్షియలే. చాలా సార్, సూపర్, థ్యాంక్ యూ. నన్ను వెలిసినందుకు కూడా గీతార్స్ కు, ఊబి క్రియేషన్స్ కు, మారుతి సార్ కు, గోపిషన్ సార్ కు, రాశికన్నా, బాయ్ బాయ్. థ్యాంక్స్.